ఆదికాండం 24వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మీరు తర్వాత చదవండి. అక్కడ ఎవరిని చూస్తాం మనము? రిబ్కాని చూస్తాం. ఒక చక్కని కన్యకని ఆమె గురించి రాయబడి ఉంది. అక్కడికి ఎవరు వచ్చారండి ఆమె దగ్గరికి? ఎలియాజర్. ఎలియాజర్ ఎవరు? అబ్రహాము దాసుడు, లేకపోతే సేవకుడు అనుకుందాం. అబ్రహాముని శారాని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఏకైక కుమారుడేవుడు ఇస్సాకు. ఇస్సాకు పెండ్లి వయసు వచ్చింది, పెండ్లి చేయాలి. తన సేవకుడైన ఎలియాజర్ని పంపాడు, నా బంధువుల ఇంట్లోంచి ఒక అమ్మాయిని తీసుకునిరా. అయితే ఎలియాజర్ గారికి ఉండదండి, కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు కదండి మన మనస్తత్వం ఏంటో తెలుసు, మన మాట ఏంటో తెలుసు, మన విధానం ఏంటో తెలుసు. మరి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారో ఎలియాజర్ గారు, ఆయనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, నేను నన్ను నమ్మి మరి కొడుక్కి సంబంధం తీసుకురమ్మని మా యజమాని పంపిస్తున్నాడు, నేను ఎటువంటి అమ్మాయిని తీసుకురావాలి అనే ఆలోచన ఉండదండి. రావాల్సిన గమ్యానికి వచ్చాడు. అక్కడ ఎవరిని చూశాడు? రిబ్కాని చూశాడు. ఆమెలో ఏముందో తెలుసండి? ఆతిథ్యం ఇచ్చే మనసు. తెలియని వారు ఎవరైనా వస్తే అసలు మాట్లాడతామండి? తెలిసిన వాళ్ళని పక్కన పెట్టండి. తెలిసిన వాళ్ళు వచ్చినా చూసి చూడనట్టు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారనుకోండి, అది వేరే విషయం. ఆయన ఒక్కడే వెళ్ళాడండి ఎలియాజరు, చాలామంది పనోళ్ళతో వెళ్ళాడు, 10 ఒంటలు తీసుకొని వెళ్ళాడు. ఆమె ఏం చేసిందో తెలుసండి? అక్కడ వచ్చిన వారందరికీ నీరు చేదు పోసింది, 10 ఒంటలకు కూడా నీళ్లు పోస్తానంది. ఒక బావిలోకి కిందకి దిగి అంతమందికి మంచి నీళ్లు తోటం అంటే మామూలు మాటల? దేవుని భయము కలిగి ఉన్న స్త్రీ కాబట్టి ఏం చేసింది? ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ఆమెను చూసి ఎలియాజర్ గారు అనుకుంటున్నాడు, ఇస్సాకు పుట్టక మునుపు 3 దేవదూతలు అబ్రహాముని శారా దగ్గరికి వస్తారు కదా, వీళ్ళేం చేశారు? వాళ్ళు బ్రతిమలాడి ఆతిథ్యము ఇచ్చినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఈరోజు ఆతిథ్యం ఇవ్వాలంటే మనకెంత బాధో. ఆతిథ్యం ఎవడు నేర్పించు, దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో నేర్పించు. అమ్మగారిని చూస్తే ఎన్ని వేల మందిని మీటింగ్కి రానివ్వండి, ప్రతి ఒక్కరిని తిన్నారా తాగారా, ఆవిడకున్న సమర్పణ, ఆతిథ్యం ఇచ్చే మనస్సు. ఒకనొక టైంలో 100 కేజీలు ఉడికే సంస్థలు, పొయ్య ఆరడం అనేది తెలీదు. దైవజనులు అనేవాళ్ళు ఆతిథ్యం చేయ మరొకటి మీరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము శారా ఆ రోజుల్లో వాళ్ళు దేవదూతలను తెలియకే ఆతిథ్యం ఇచ్చారు, బ్రతిమలాడారు, ఇంట్లోకి తీసుకువెళ్ళారు, వాళ్ళకి వంటలు చేసి పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం వల్ల వాళ్ళు పొందుకున్న బహుమానం ఏంటి తెలుసండి? గర్భఫలము. ఆ దేవదూతలు కదా చెప్పింది వెళ్ళేటప్పుడు, వచ్చే సంవత్సరం ఈ టైం కల నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి. అమెరికా దేశంలో హార్వర్డ్ కెల్లీ అనే ఒక చిన్న యువకుడు, చాలా అనాథంట, ఇంటింటికి మరి వస్తువులు సేల్స్ మెన్స్ ఉంటారు కదా, అమ్ముకుంటూ ఉంటారు, మన ఇళ్ళకి కూడా వస్తారు చాలామంది, దుప్పట్లు అని అవని ఇవని. ఆ పిల్లోడు కూడా తన పోషణ కొరకు ఒక సేల్స్ మ్యాన్గా ఉండి కొన్ని వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడంట. ఒక ఇంటికి వెళ్ళాడు, ఆఖరిగా ఇంకా వస్తువు అమ్మేశాడు, ఆకలేస్తుంది భయంకరంగా. ఇప్పుడు అమ్మాడు కదా అని తన చేతిలో ఉన్న సొమ్ముతో తను తినడానికి అధికారం ఉందా? లేదు. మన పైవారు ఉంటారు కదా, మరి వాళ్ళకి తీసుకెళ్లి సొమ్ము ఎప్పుడైతే అప్పచెప్తే మన కూలి మనకి ఇస్తారు. ఆకలేస్తుంది, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. బాధపడుతూ ఏ ఇంట్లో అయితే లాస్ట్ వస్తువులు అమ్మాడో ఆమెను అడిగాడంట, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా అని అడిగాడంట. ఆమె ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట. లోపలికి వెళ్ళి అనుకుందంట, మంచి నీళ్ళు ఏంటి, బయట చూస్తే వాతావరణం భయంకరంగా ఉంది, ఒక గ్లాసు వేడి పాలు ఇద్దామనుకుందంట. ఆమె చేసిన సత్క్రియ దేవుడు ఏ రూపంలో బహుమానం ఇచ్చాడో జాగ్రత్తగా వినండి. ఒక గ్లాస్ పాలు తెచ్చి ఇచ్చింది, గబగబా తాగేశాడు, ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాడు, అప్పటికే చాలా రోజులు అవుతుంది తిని. తాగేసినాక ఆమె పేరు ఆమె అడ్రస్ రాసుకున్నాడంట, మీ పేరు చెప్పండి అని. ఏమ్మా మిమ్మల్ని నీళ్ళు అడిగాను కదా, పాలు ఇచ్చారేంటి, పాలుకి ఏమన్నా సొమ్ము చెల్లించమంటారంటే ఆ మందంట, నేను దేవుని బిడ్డను, మాకు దేవుని వాక్యం బోధించేది ఏంటంటే ఆతిథ్యం చేయ మరొకడి.
నువ్వు నేనిచ్చిన దానికి నువ్వు నాకేమీ ఇవ్వద్దు అని అందంట. అది జరిగిన కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈ హార్వర్డ్కి వెళ్ళి అని అతను పెద్ద డాక్టర్ అయ్యాడంటండి, పెద్ద న్యూరో సర్జన్ అయ్యాడంట. ఈమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఎవరైతే గ్లాసుడు పాలు ఇచ్చారో ఆ ముందు కదా, ఆమెకే తెలియదు ఈయన డాక్టర్ అయినట్టు. డాక్టర్ అయ్యాడు, కొన్ని వందల వేల లక్షల మంది పేషెంట్లను చూస్తున్నాడు. మంచి పేరు, ప్రఖ్యాతులు, డబ్బు దేనికి కొదువు లేనంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఈమెకు భయంకరమైన జబ్బు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు చూశారు. ఎప్పుడైనా కేస్ హిస్టరీలు వచ్చినప్పుడు అంత చదివిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, పేరు, కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, పేరు ఊర్లతో సంబంధం ఉండదు, కానీ కొంతమంది చాలా ఆత్మీయంగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు, ఆదరిస్తారు. ఈయన కూడా ఆ ఊరి పేరు చూడగానే కొన్ని ఏళ్ల క్రితం జరిగింది గుర్తొచ్చింది. ఫలానా ఈ ఊర్లోనే కదా నేను చిన్నప్పుడు ఏదో అమ్ముకుంటుంటే ఒక ఆమె గ్లాసు పాలు ఇచ్చిందన్న విషయము స్ట్రైక్ అయింది. పేరు చూశాడు. అన్నీ కనుక్కుంటే ఆమె ఈ స్త్రీ వృద్ధాప్యంలో ఉంది, భయంకరమైన మరణకరమైన పోరాటంలో వచ్చింది. మంచి ట్రీట్మెంట్ చేశాడు, బ్రతికించాడు. ఈ స్త్రీ అనుకుంటుంది డిశ్చార్జ్ చేసే సమయం వచ్చింది, ఇప్పుడు ఈ బిల్లు నేను ఎలా కట్టగలను, నా స్థితి ఏంటి, నా స్తోమత ఏంటి, నేను చనిపోయే వరకు కష్టపడి పనిచేసిన ఈ బిల్లు కట్టలేనని అనుకుంటుంది. డాక్టర్ గారు బిల్లు మీదంట పెయిడ్ ఇన్ ఫుల్, మొత్తం నేను కట్టేశానని సంతకం పెట్టి కింద ఒకటి రాసి ఆమెకి ఇమ్మని స్టాఫ్తో పంపించాడంట. ఆమె భయపడుతుంది, వణుకుతా ఓపెన్ చేస్తుంది, ఎందుకంటే బిల్లు కొన్ని లక్షలు అయిపోయింది. నేను ఎలా దీన్ని కట్టగలనంటే పైన ఏమో పెయిడ్ ఇన్ ఫుల్ అని రాశాడంట, కింద చివరి రాశాడంట పెయిడ్ ఇన్ ఫుల్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్, నువ్వు ఇచ్చిన ఒక గ్లాస్ పాలకి నేను రుణము తీర్చుకున్నాను. ఏడ్చిందంట, దేవుడు నిన్ను నన్ను మంచి స్థితిలో ఉంచాడు, గర్భఫలం ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గర్భఫలం ఉంది. వాళ్ళని కనేసి గాలికో దూలుకో వదిలేయమని కాదు, కానీ దేవుని కొరకు మంచి సాధనాలుగా వాళ్ళని పెంచాలి. మా కుటుంబాన్ని తీసుకుంటే నాలుగు తరాలు దేవుని సేవలో ఉన్నామంటే ఊరికే లేము. మా జీవితాలను మేము దేవునికి అప్పగించుకోవడం నేర్చుకున్నాం. ఏ విషయాల్లో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలో నేర్చుకున్నాం. ఏ విషయాల్లో దేవునిపై ఆధారపడాలో మా పితరులు మా తల్లిదండ్రులు నేర్చుకున్నారు. మేము ఇప్పుడు నేర్చుకుంటూ వారు నడిచిన అడుగుజాడల్లో నడుస్తున్నాం.